డ్వాక్రా మహిళలకు జగనన్న చేస్తున్న సాయంతో వారి కష్టాలు తీరిపోయాయని ఏపీఐసీ చైర్మన్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో జరిగిన ఆసరా సభలో సంబరాల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలు నమ్మవద్దని, జగనన్నకు పట్టం కట్టాలని వారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రూరల్ మండలం పట్టణంలోని 14,000 మంది డ్వాక్రా మహిళలకు సంబంధించిన 8 కోట్ల రూపాయల మేర ఆసరా చెక్కులను పొదుపు సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. జగనన్న ఆసరా కార్యక్రమం భాగంగా 4వ విడత ఏమ్మా కొంచెం గలాట్ చేయద్దండి, మీరు సరేకుంటారా లేదా మళ్ళీ మాట్లాడి పెట్టుకోవడం ఇలాంటి కొంచెం అమ్మా మీరందరూ కూడా 4వ విడత ఇచ్చి గురవ చేసుకున్నారు, మీ బాగ్యం పిలిచిపెట్టడం లేదా సంఘంలో ఉన్న బాగ్యం కూడా ఈ రోజు మీరంతా రుణ విముక్తులు అయిపోయారు, మీకు ఎలాంటి సంఘాల్లో బాగ్యం లేదు, నిజమా కాదా తెలుసా మీకు? 4వ విడత మీ బాగ్యం ఎంత బాగ్యం ఉంటే అంత బాగ్యం మీకు తీసేసాను. ఎవరమ్మా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పండి, డబ్బు సుమారు ఎంత అంటారో అంత గట్టిగా చెప్పండి. మీరు జగన్ రుణముక్తి మీరు ఎవరు కూడా ఎటువంటి బాకీ లేదు. అమ్మఒడి ఏమో 15 రోజులు వస్తుందా లేదా? వస్తుందా? ఇంకా ఎన్ని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చూస్తాం, మీకు ఇప్పుడే బాకీ తీరిపోయింది. ఇప్పుడు 11వ తారీఖు చేయించే ప్రభుత్వం దాని భాగంగా 18,750 రూపాయలు 45 జీతం దాంట్లో అందరికి కూడా 18,750 రూపాయలు నాకు ఆశ్చర్యంగా ఒక తోటల పనికొస్తూ ఉంటారు. అమ్మ ఇన్ని పెద్ద వస్తుంది డబ్బులు వస్తే ఏం చేసుకోని అడిగింది ఏమా? మా పనులు అడిగితే డబ్బులు ఏం చేస్తుంటే వడ్డీకి ఇస్తారంట కదా, కూలి పని వచ్చి దుడ్డు వస్తాడు ఈ దుడ్డు వస్తాడు సంవత్సరానికి మినిమం అంటే 1,00,000 రూపాయలు ఆదాయం ఉంటారు కాబట్టి 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం చేస్తే 5 ఏళ్ళు ఎంత వస్తుందమ్మా? 5 ఏళ్ళు వస్తుంది దానికోసమని ప్రభుత్వ పథకాలు చేస్తే మా జగన్ రెడ్డి పథకాలు చేసి మీ జీవన ప్రమాణాలు పెరగాలా బాగా ఉండాలా అంటే మన పిల్లలు బాగా చదువుకోవాలా చదువు మంచి స్కూల్ ఉందో చదువుకోవడానికి ముందు స్కూల్ ఉన్నాయా ఏమ్మా? మంచి స్కూల్ ఉన్నాయా? యూనిఫార్మ్స్ ఉన్నాయా? స్కూల్లో బెంచ్లు ఉన్నాయా? స్కూల్స్ అన్ని అంటే వైద్య విద్య అంటే విద్యా ప్రతి మనిషి ఇవ్వాలా మంచి చదువు ఉండాలా ఆమెక వైద్యం బాగుండాలా ప్రతి ఊళ్ళో హాస్పిటల్ జగన్ వచ్చని ప్రతి ఊళ్ళో వచ్చి డాక్టర్లు చెక్ చేస్తారేమ్మా మందులు ఇస్తున్నారు కిందకి అంటే విద్య ఫ్రీ పిల్లలు కదా ఆరోగ్యం ఫ్రీ ఇంటికి డబ్బులు మీరేం చేయాలన్నప్పుడు ఇంకా మీరు అందించాలి బాగా డెవలప్మెంట్ అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి కాబట్టి అదే చంద్రబాబు నాయుడు కదమ్మా లేదా ఆయన మాట ఇచ్చిన ఏమైనా నన్ను నడిపినాడు ఆయన రుణమాఫీ చెప్పాడు రుణమాఫీ చేయలేదు ఇంకా ఎన్నో కార్యక్రమాలకు ఇబ్బంది అంతా చెప్పినప్పుడు ఎక్కువ కాకుండా ఎండ ఎక్కువ కాబట్టి ఆయన లాస్ట్కి ఏంటంటే వసతి కుంకుమ 10 రూపాయలు అందరికీ పసుపు ఇంకొక మగాలు పూసి ఏం తిన్నాడు మగమల మగాలకి పసుపు పూసి 10 రూపాయలు ఇచ్చి దాంతో పూజ చేసినటువంటి అటువంటి వ్యక్తి ఇప్పుడు అమ్మఒడి ఎంత తిరిగి మనిషికి ఎందుకు ఎంత ఇస్తారమ్మ ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇచ్చారు కదా అటువంటిది ఒకరికి ఇస్తేనే వాళ్ళు ఏమంటారు ఇది పద్ధతి మంచిది కాదు ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది శ్రీలంక వస్తుంది పాకిస్తాన్ చెప్తున్న వ్యక్తి ఇప్పుడేమంటాడు పేరెంట్స్ దగ్గర కోసం ఉంది మీ ఇద్దరు వస్తారు గుడ్ బుక్లో ఎంతమంది జగన్ వస్తారా అమ్మ పలు జగనామ పలుకని వచ్చి మీరు ఏం చూస్తారంటే అది ఇస్తారు ఇందులో పెద్ద సినిమా చూస్తారు మీకు అందరికీ అమ్మఒడి అంట ఇస్తే సార్ ఒక విషయమే కాదు అందుకు సార్ అవసరం అవకాశం ఉందమ్మా అన్ని రకాలుగా ప్రజలు పెట్టి వస్తారు అన్నమ్మా సార్ లోక్సభ అధ్యక్షుడు అమ్మా జయప్రకాశ్ నారాయణని చాలా మహా విద్యా నేత ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఏం చెప్పంటే మీరేమైనా పొరపాటుపైన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే తప్పకుండా మీకు ఈ పథకాలు ఏమి కూడా ఉండవు పథకాలు ఏమి ఉండవలేమే కదా ఏమ్మా ఉండలేవద్దా ఉండాలని ఏం చేయాలి మీరు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఉండాలంటే ఎవరికి ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా సీఎం కావాలంటే మీరు ఏమేలా ఓట్లని ప్రధానమంత్రి
వేసి 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 మంచి మాజాతో కలిపితే 2 సార్లు సీఎం కదే ఈ పథకాలన్నీ కంటిన్యూ ఉంటారు. లేకపోతే పథకాలు లేదు, ఏమీ ఉండవు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా మేము ఇన్ని సౌకర్యాలు కలుగుతుంది. వ్యక్తి చేస్తున్నారు, ఆయన సదా ముందు రుణపడి ఉండగా అడిగితే వచ్చారమ్మా కదమ్మా, మేము నడిపిస్తాం కదా. అడుగు ఉండిచ్చాడు కదమ్మా, అడిగితే ఇచ్చేది ఎవరో మనిషి, అడుగు ఉండిచ్చేది ఎవరో, అడుగు ఉండిచ్చేది ఎవరో, ఎవరమ్మా దేవుడు ఇదా అడుగుండిచ్చేది ఎవరు దేవుడు. కాబట్టి ఆ మన కంటి మీరు అడిగితే మనం కావాలి, అడిగితే మీరు అడిగితే అమ్మా విని అడుగుండిస్తున్నారు కదా, మాట్లాడదమ్మా అడుగుండిస్తున్నారా చెప్పండి, మీరు ఇస్తా ఉన్నాడా. అప్పుడు మనం ఏం చేయాలా, జగన్మోహన్ని సీఎంగా గెలిపించాలి. కాబట్టి అందరూ కూడా ప్రాణ గుర్తుకి వస్తుంది, ప్రాణికి ఓట్లు వేసి వేయించి మంచి ప్రజలతో ఎమ్మెల్యేగా జగన్ నిలుచుకోవడం. కాబట్టి నా పేరు పెట్టకుండా తెలిసా మమ్మీకే తెలిసినా ముందు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఉన్నాను, చైర్మన్ ఇక్కడే ఇల్లు అంతమంది భూములంటే మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి పార్టీ అధికారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే వస్తే ఆ పార్టీ అధికారంలో ముందు కూడా ప్రాణికి ఓట్లు ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఉండవు, ఎన్ని కూడా ప్రాణికి ఓట్లు వేసి అత్యంత విజయంతో 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ఇస్తూ అందరికీ నమస్కారం తెలుసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.